सूपर स्टार महेश बाबू हीरोगा परशुराम दर्शकत्वं में रानున్న सर्कार वारी पाट सिनेमा जनवरी नुंची जरगाल्सिन अमेरिका शेड्यूल वायदा पड़डंतो दर्शकुडु स्क्रिप्ट नी मरिंत पर्फेक्ट गा तीर्चिदिद्दुकोवडानिकि कथलो कोन्नि कीलकमैन मार्पुलु चेस्तुन्नट्टु तेलुस्तोंदि। ఈ కథ మహేష్ కి తొలిసారి వినిపించేటప్పుడే ఇదో రివైన్ స్టోరీ అని, తన తల్లిని మోసం చేసిన ఓ వైట్ కాలర్ నేరస్తుణ్ణి పట్టుకోవడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది మెయిన్ పాయింట్ అట. ఈ పాయింట్ మహేష్ కి కూడా నచ్చిందని, కానీ ఈ లాక్డౌన్ సమయంలో కథని స్క్రిప్ట్ ని పునః పరిశీలించుకోవడానికి అవకాశం దక్కడంతో ఈ కథలో రివైన్స్ డ్రామా రొటీన్ ఫార్ములా అనిపిస్తుందేమో అనే అనుమానంతో కథలో నుండి తల్లి పాత్రని పూర్తిగా తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ గురించి ఇప్పటికీ మరో రూమర్ కూడా బలంగా వినిపిస్తోంది. బ్యాంకుల దగ్గర నుంచి వందల కోట్ల అప్పులు చేసి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా లాంటి వాళ్ళ మెడలు ఉంచిన ఓ హీరో కథ ఇదని, భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా మొత్తం కేంద్రీకృతమైందని, మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషించుతున్నాడని, ఇలా నిన్నటి వరకు ఈ సినిమా కథపై అనేక రూమర్స్ వినిపించాయి. పైగా వేలాది కోట్ల రూపాయలు ఎగేసిన ఓ బిజినెస్ మ్యాన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని కూడా ఆ రూమర్స్లో వినిపించింది. ఏది ఏమైనా, ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రంలోని కథకు సంబంధించిన అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో ఎంత నిజముంది అనేది టీమ్కి తప్ప ఎవరికీ క్లారిటీ లేదు. ఇక మైత్రి మూవీ మేకర్స్, డిఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. అన్నట్లు ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.